తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పాలవాయి గోవర్ధన్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్లోని కులుకు వెళ్లిన ఆయన అక్కడే హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వాహనంలోనే వెనుక సీట్లో కుప్పకూలిపోయారు. భార్య మనవరాలు కూడా ఆయనతో పాటు కులు వెళ్లారు. అక్కడి నుంచి పాలవాయి పార్థివ దేహాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఎంపీలు. నవంబర్ 19, 1936లో పాత మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో పుట్టారాయన. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఉస్మానియా వర్సిటీలో బిఏ చదివారు. 1967లోనే ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1981లో మంత్రిగాను పనిచేశారు. 2007, 2009 మధ్య ఎమ్మెల్సీగాను పనిచేశారు. మహబూబ్నగర్లో జిల్లాలో పుట్టిన, చిన్నతనం నుంచి నల్గొండ జిల్లాలోనే పెరిగారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. చుండూరు మండలం ఇడుకుడి ఆయన సొంత గ్రామం. యూత్ కాంగ్రెస్ నుంచే పార్టీలో చాలా చురుగ్గా పనిచేశారు ఆయన. ఆయన సేవలు గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఏడాదితోనే ఆయన పదవీకాలం ముగియనుంది. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పెద్దలతో పాల్వాయికి సన్నిహిత సంబంధాలున్నాయి. పాల్వాయి హఠాన్ మరణంతో షాకు గురయ్యారు ఆయన కుటుంబ సభ్యులు. ముందు హాస్పిటల్ అన్ఈసీగా ఉన్నారంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అన్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మ్యాసివ్ అటాక్ వచ్చిందంట. హాస్పిటల్ బెడ్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత మార్నింగ్ ఎగ్జాక్ట్ టైం తెలీదు మాకు, బై అరౌండ్ 9 o'clock వి గాట్ అవర్ కాల్. 9:30 కల్లా కాల్ వచ్చిందండి. నిన్న ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ 6:40 కులు మనాలి వెళ్ళారు. అండ్ దే సెడ్ దే కుడెంట్ డూ ఎనీథింగ్ అని.